Hi friends, good morning. Welcome to my channel Pavani's Happy Home. And atlane happy Sunday uda andi. Ee video vachesi Sunday rose vlog anamata. బయట వ్యూ చూసారా ఎంత బాగుందో కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా చూడటానికి. ఇప్పుడేనండి కాస్త ఎండ వచ్చిందనమాట. ఇందాక దాకా అసలు చలైతే బీభత్సంగా ఉందనమాట. ఇన్ని చెట్లు ఉండటం వలన బాగా చలి అనిపిస్తుంది. అండ్ అట్లానే ఇప్పుడు వింటర్ కూడా కాబట్టి అసలు తట్టుకోలేకపోతున్నాం చలికి. సో ఇప్పుడే కాస్త ఎండ వచ్చింది కదా, ఎండలో నుంచుందామని చెప్పి బయటకు వచ్చాను. వ్యూ బాగుంది కదా, సరే మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి ఇట్లా వీడియో తీశానమాట. బాగుంది కదా, నచ్చిందా మీకు కూడా? అండ్ ఇవాళ సండే కదా, సండే హాలిడే అని అంటారు కానీ హాలిడే కాదండి మనకి. అసలు సండేనే ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది కదా. నెక్స్ట్ సండే రొటీన్ టిఫిన్ అన్నమాట ఇడ్లీలు. మోస్ట్లీ నేను సండేస్ ఇడ్లీలే చేస్తానండి, ఎందుకంటే సండే కొంచెం మనం ఎట్లానూ కొంచెం హెవీగా ఉండే ఫుడ్ తీసుకుంటాం కదా. సో టిఫిన్ కూడా హెవీగా ఎందుకు, కొంచెం లైట్గా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను ఇడ్లీలకే ప్రిఫర్ చేస్తానన్నమాట మోస్ట్లీ సండేస్. నేను అట్లా ఎందుకు నొక్కి చూపిస్తున్నానంటే ఇడ్లీలు అంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి అని చెప్పి మీకు అర్థమవటం కోసం అట్లా నొక్కి చూపిస్తున్నాను అన్నమాట. ఇడ్లీలు అంతవరకు నేను అంత ఇష్టంగా తినేదాన్ని కాదు, ఎప్పుడైతే నేను వేయటం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి తింటున్నా. వేడి వేడి ఇడ్లీలోకి ఇట్లా నెయ్యి చట్నీ అండ్ కారపొడి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా, ఎంతమందికి అట్లా ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్. ఇడ్లీ సాంబార్తో తిన్నా బాగుంటుంది అండ్ అట్లానే చట్నీ కారపొడిలో తిన్నా కూడా బాగుంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాటర్లో ఉంటుందండి, మనం మిక్సీలో వేసుకుని ఎంతసేపు మిక్సీ వేసినా కూడా గట్టిగానే వస్తాయి ఇడ్లీలు. అదే మనం గ్రైండర్లో వేసుకుంటే మాత్రం చాలా మెత్తగా వస్తాయన్నమాట. నేను ఒక 2-3 టైమ్స్ మిక్సీలో వేసి చూశాను, నాకైతే గట్టిగా వచ్చాయి, తినలేకపోయాము అంత ఇష్టంగా. గ్రైండర్లో వేస్తే మాత్రం చూశారు కదా ఎంత మెత్తగా వచ్చాయో, ఇట్లా గ్రైండర్లో వేసుకుని తింటే మాత్రం బాగుంటుంది, మెత్తగా ఉంటాయి. అండ్ అట్లానే ఇడ్లీలోకి ఇది ఇడ్లీ కారపొడనండి. ఇది మీకు కావాలి రెసిపీ అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఈ రెసిపీ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి, ఇడ్లీలోకి అయితే సూపర్ ఉంటుంది అన్నమాట ఈ కారపొడి, చాలా బాగుంటుంది. అండ్ అట్లానే దోశలోకి వేరే కారపొడి ఉంటుంది, ఇదేమో ఇడ్లీలోకి ఉండే కారపొడి అన్నమాట. మీకు విజయవాడ బాబాయ్ హోటల్ ఐడియా ఉంటుందా, చాలా ఫేమస్ అనమాట చాలా ఇయర్స్ నుంచి. అదేంటంటే ఇట్లా ఇడ్లీ కారపొల్లికి బాగా ఫేమస్ అనమాట. అక్కడ తిన్న తర్వాత నుంచి ఈ కాంబినేషన్ ఇట్లా అలవాటైంది నాకైతే. డెఫినెట్గా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఎవరన్నా విజయవాడలో ఉన్నా అండ్ అట్లానే విజయవాడ వెళ్ళినా కూడా బాబాయ్ హోటల్ ఇడ్లీ తినండి, మర్చిపోరు. ఈ బట్టలు చూసారా ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయో కదా, అమ్మో చూస్తేనే అసలు భయం వేసిపోయిందనమాట. ఇన్ని బట్టలు ఎందుకైనాయి అంటే చెప్పాను కదా నాకు హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది అని చెప్పి. సో అందుకని బట్టలు ఉతకకుండా అట్లా ఉంచేసానమాట. కొద్దిగా ఓపిక తెచ్చుకుని లేచి వంట పైన పనుల వరకు చేశాను కానీ బట్టలు అయితే బట్టల జోలికి వెళ్ళలేదు. సో అన్నీ ఇంకా ఇవాళ పెడితే ఇన్ని బట్టలు అయినాయి. ఇవే కాదండి, నేను ఇంకొక బ్యాచ్ ఆల్రెడీ మడతలు వేసి చేసి సర్దేశాను, ఇవి రిమైనింగ్ అనమాట. ఇవే కాదు ఇంకా చాలా మడతలు వేసా వీటికి, ముందు సగం వేసిన తర్వాత గుర్తొచ్చింది ఓకే వీడియో తీద్దాం కదా అన్నట్టు. ఇవి సెకండ్ బ్యాచ్లో బట్టలు అనమాట. మా హస్బెండ్ని అడిగానండి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పాను, అడిగాను. అడిగితే చేస్తున్నాను కదా అని అన్నారు. ఏం హెల్ప్ అంటే వీడియో తీయటంలో హెల్ప్ చేస్తున్నారంట, అది కూడా ఒక హెల్పేనంట. సో ఇంకా తను వీడియో తీస్తూ ఉంటే నేను ఈ బట్టలన్నీ మడతలు వేశానండి. ఏదో 2 డేస్ రెస్ట్ అన్నట్టు పడుకున్నాను మాటే కానీ దానికి పని చూడండి ఎంత డబల్ అయిందంటే అంత డబల్ అయిందనమాట. ఏ పని అయితే మనం ఇష్టం లేదు అని అనుకుంటామో అదే మనకి వచ్చి నెత్తిన పడుతూ ఉంటుంది అనమాట ఇలాగా. సో ఫైనల్గా ఏదో అయిపోయిన బట్టలు మడతలు వేసాను. సో అన్ని బట్టలు మడతలు వేసిన తర్వాత ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చేసానమాట. కిచెన్లోకి వచ్చి నేను ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే మటన్ కర్రీ అండి. ఫీవర్ వచ్చిన తర్వాత బాబు నేను చాలా వీక్ అయిపోయాము, సో అందుకని మటన్ కర్రీ తెచ్చారనమాట. నేను మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని నేను ఒక 3-4 లవంగాలు యాడ్ చేశానండి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, ఆనియన్స్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి.
ఈరోజు సండే కాబట్టి మోస్ట్లీ అందరి ఇళ్ళలో నాన్ వెజ్ ఉంటుంది డెఫినెట్గా. చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ ఏదో ఒక కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటారు. సండే హాలిడే అని అంటారు కానీ ఆ హాలిడే అయితే కానే కాదండి, ఎందుకంటే ఆ రోజే మనకి చాలా పనులు ఉంటాయి. ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి పని అనేది అసలు అవ్వనే అవ్వదన్నమాట. విడిగా ఏంటంటే వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేయాలి అన్నట్టుగా అంతా టైం టు టైం అయిపోతుంది. సండే అట్లా మనము బాక్స్ ప్రిపేర్ చేయవసరలేదు కాబట్టి ఇంకా మెల్లగా చేసుకుంటూ ఉంటాము. సో ఆ మెల్లగా చేసే ప్రాసెస్లో వాళ్ళ ఇంట్లో ఉంటూ అంటే వాళ్ళ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మిగతా పని అంతా ఆగిపోతూ ఉంటుంది. అట్లాగా పని అయితే అసలు అవ్వనే అవ్వదు కదండి. అండ్ ఒక పక్క నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను, అండ్ ఇంకో సైడ్ దీన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను అన్నమాట. మటన్ బాగా క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు అండ్ అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అండ్ ఒక లెమన్ కూడా అండి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు అవి మ్యారినేట్ అవుతాయి కదా, మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నాకు అంత టైం లేక నేను వెంటనే వేసేస్తున్నాను. సండే కదండి, మనం ఎంత ఎర్లీగా లేచి ఎంత ఫాస్ట్గా పనులు చేసేసుకుందాం అని అనుకున్నా కూడా అది లేట్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక పని దగ్గర మనం ఆగిపోతాము, లేకపోతే కూర్చుని కబుర్లు చెప్పే దగ్గర పని అంతా ఆగిపోతుందన్నమాట. సో నాకు అదే అయ్యింది. సండే అని నేను ఎర్లీగా లేచి పని స్టార్ట్ చేసినా కూడా లేట్ అయితే అయిందండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను మటన్ యాడ్ చేశానండి. మటన్ ఏంటంటే మనం ఒక 5 to 10 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్టే వాటర్ యాడ్ చేసేయకూడదు, ఎందుకంటే రా స్మెల్ అనేది అట్లానే ఉండిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కదా, అప్పుడు రా స్మెల్ పోయినట్టు ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మీరు వాటర్ యాడ్ చేయండి. ముందే వాటర్ యాడ్ చేయొద్దు. అండ్ మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే కనుక కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడైతే వాటర్ యాడ్ చేస్తారో ఆ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. జనరల్గా మటన్ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది, ఏంటంటే కుక్కర్ పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. విడిగా ఇట్లాగా లేట్ అయినా కూడా వండుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి, కుక్కర్లో పెట్టిన టేస్ట్ కన్నా కూడా. అండ్ అట్లానే మటను డిఫరెంట్ కాంబినేషన్స్లో చేస్తారన్నమాట. మటను చింత చిగురు అండ్ అట్లానే మటను దోసకాయ అట్లా చాలా కాంబినేషన్స్లో చేస్తారు. నాకైతే మటను చింత చిగురుతో చేస్తే చాలా ఇష్టమండి. పెళ్ళికి ముందు మటన్ అసలు తినేదాన్ని కాదు, మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ కోసం అలవాటు చేసుకున్న వాటిల్లో ఇదొకటి అన్నమాట. మటన్ వండటము అండ్ అట్లానే తింటము రెండు కూడా మ్యారేజ్ అయిన తర్వాతనే అలవాటు చేసుకున్నాను. అండ్ మా బాబుకైతే అన్నీ పెడతా అన్నమాట, నాలాగా కాకుండా అన్నీ తింటాడు మా బాబు. మా హస్బెండ్ అయితే అన్నీ తింటారండి, ఇది తింటా అది తినను అట్లాగా చాయిసెస్ ఏమి ఉండవు. నాలా కాదనమాట తను, బాబుకు కూడా అదే అలవాటు చేద్దాము బెటర్ కదా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా అన్నీ పెడుతున్నాము బాబుకు కూడా. నేనైతే ఈ కర్రీని కుక్కర్లో వండలేదండి, విడిగానే వండాను. కొంచెం లేట్ అయినా కూడా చాలా టేస్టీగా వస్తుంది కదా అని చెప్పి కుక్కర్ పెట్టలేదన్నమాట. అండ్ ఇది వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక ఈ హోమ్ మేడ్ గరం మసాలా రెసిపీ కూడా యాడ్ చేశానన్నమాట. యాక్చువల్గా టైం లేదు, చాలా లేట్ అయిపోయింది, బయట నుంచి తెప్పించుకోవచ్చు, కానీ నేను లేట్ అయినా కూడా ఇంట్లోనే చేశానండి. ఎందుకంటే బయట నుంచి తెచ్చిన పౌడర్స్లో అంత టేస్ట్ ఉండదు, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటిలో టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ ఈ మసాలా పొడి నేను ఎప్పుడు యాడ్ చేశానంటే కర్రీ 3/4 ఉడికిన తర్వాత యాడ్ చేశానన్నమాట. చాలామంది కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తారు, అట్లా వేసేదానికన్నా 3/4 ఉడికిన తర్వాత మనం వేసామంటే కనుక రిమైనింగ్ 1/4 ఉడికే అంతసేపు ఈ మసాలా అనేది ముక్కకి చాలా బాగా పడుతుందండి. అండ్ అట్లానే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది, చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అట్లానే మనం గసగసాలు కూడా వేసాం కాబట్టి ఆ గరం మసాలాలో టెక్స్చర్ కూడా గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి గరం మసాలా రెసిపీ.
అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి, చూడండి కర్రీ ప్రిపేర్ అయిపోయిందనమాట. అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే పైన ఇట్లా ఆయిల్ తేలుతుంది, పైనకి ఇట్లా ఆయిల్ వచ్చేసిందంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి. నాకు ఈ కర్రీ అంతా అవటానికి ఒక 40 to 45 minutes టైం పట్టిందనమాట, ఎందుకంటే ముక్క బాగా ఉడకాలి కదా, సో అందుకని కొంచెం టైం పట్టింది. అండ్ అట్లానే మనకి చికెన్ కన్నా కూడా మటన్ చాలా బలం అండి, అండ్ మంచిది కూడా మటను. మీరు పిల్లలకి మటన్ ఎక్కువ ప్రిఫర్ చేయండి, పిల్లలకి పెట్టాలనుకుంటే కనుక మీరు కుక్కర్లో వండినట్లయితే ముక్క ఇంకా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది, అండ్ అట్లానే వాళ్ళు తినడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో మటన్ అంత మంచిది పిల్లలకి. అండ్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి నేను తీసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేస్తున్నానండి. చూడండి కలర్ అయితే అస్సం ఉంది కదా, అసలు టేస్ట్ కూడా అట్లానే చాలా బాగుందండి. అండ్ గ్రేవీ గ్రేవీగా కూడా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, సండే స్పెషల్ యమ్మీ మటన్ కర్రీ. మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.